చాలా అవసరం భోజనం బాగుందా ఏవన్ నువ్వు ఏవన్ అయితే రేపు లిఫ్ట్ ఉంటుందా నిన్నైనా సరే నిన్నైనా సరే రోజు మార్పు కావాలి నాకు నా దగ్గర డబ్బు లేదు కాక లేదు నిన్న హిందీ నాటకం కొట్టించావు కదా ఆ డబ్బు ఏమైంది ఉప్పు చింతపండు విరపకాయలు కొనొద్దు నా దగ్గర కాని లేదు పది మాసాలు మోయించి కనిపించిన తండ్రిని కానికి అర్ధనాకి కూతురు కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ పట్టింది వాట్ ఏ కంట్రీ సిగ్గుచేటు ఈ మధ్య 3 సంవత్సరాల నుంచే కదా నీ సంపాదన 15 సంవత్సరాలు నిన్ను పెంచానే దాని మాట ఏమిటి ఏడాదికి 2 రూపాయలు వేసుకున్నా 15 సంవత్సరాలు 15 x 2 30 రూపాయలు ఇవ్వకూడదు కన్న తండ్రిని అడిగినప్పుడల్లా నా కన్న తండ్రి మీద ప్రమాణంగా చెప్తున్నాను నేను ఇవ్వను ఓహో తగలబడిపోతే నీకే గొడవ ఉండదు అందుకని అగిపెట్టకడా అడిగితే ఏవోగా ఇదిగో చూడు ఇదిగో నే తగలబడినని నీ నమ్మకం కదా ఇదిగో నిప్పు అంటించుకుంటా నిజంగానే అంటించుకుంటా వెయిట్ చేయమంటావా రోజుకో చోటు పెడుతున్నావు డబ్బుల డబ్బా ఎంత కావాలి 30 రూపాయలు మీ తండ్రి ఆస్తంతా తగిలెట్టారు తల్లికి తలగురువు పెట్టారు ఇక నేను మిగిలాను నాకు తలగురువు పెట్టాక మీరు ఆ పని చేయండి నీకు కూడా కురువు పెట్టి నేను ఎక్కడ తిరిగేదమ్మా డబ్బుల కోసం నాకు అది చూసారా మిత్రంగా చూశాను కానీ నీ మీద జాలిపడ్ను స్వయంకృతం అతను బెదిరించినప్పుడల్లా డబ్బు ఇస్తున్నావు గనక డబ్బు కావాల్సినప్పుడల్లా నిన్ను బెదిరిస్తున్నాడు ఇది నా తలరాత అనుకుంటాను తలరాత నీ ఒకదానికే కాదు ఆడాళ్ళందరికీ అదే తలరాత బానిసత్వం చిన్న వయసులో కన్నవాళ్ళకు బానిస వయసు వచ్చేగా వలచిన వాడికి బానిస తాళి కట్టేగా కట్టుకున్న వాడికి బానిస ఆ తర్వాత కనీ పెంచిన పిల్లలకు శేష జీవితం అంతా బానిస 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 అబ్బా మీరు బయటపడే మార్గమే లేదు స్త్రీ స్వాతంత్ర్యం అని పిచ్చివాడలే అర్చి గీపెట్టాడు జలంగారు కానీ మీరు ఈ జన్మలో బాగుపడరు కాకపోతే ఇలాంటి తండ్రి ఉంటేనే చస్తేనే నిజంగా తగలపడి పొమ్మన్నాల్సిందే మీరేం చెప్పనక్కర్లేదు ఇది మా కుటుంబ విషయం ఆహా ఈ మాట కూడా అంటారని తెలుసు వస్తా డై తిమ్మిరిగా ఉందా తండ్రి కూతురు మధ్య పాలిటిక్స్ పెడతావే తొంగరే అస్కెల్ ఏంటా ఏం చేస్తా ఎన్ని లీటర్లు కృష్ణాయిల్ పోసుకున్నాను 2 లీటర్లు చాలా ఎందుకు నిన్న జరిగిన దానికి లేదు
కొంచెం పెయింటింగ్ తెలుసు ఇదేంటంటారా ఎరుపు రక్తం సాధారణంగా అందరూ హింస అంటారు కానీ నేననేది శ్రీ శ్రీ చెప్పిన కలకత్తా కాళిక నాలిక లేదా గుర్రజాడ అడుగుజాడ బీదరిక తిరుగుబట్ట ఆకలి ఇదేంటో చెప్పండి చూద్దాం అక్షయం దూరం ఇది కాలం శుభం ప్రేమ అల్లారిపోతుందిరా డబ్బిచ్చుకున్న టీ బ్రదర్ రే నువ్వు వస్తేనే కదరా దీన్ని మూడు ముక్కలు చేసి మనం తాగేది నోరు ఊరుతుందిరా రే టీ తాగిన వాడికే కదరా ఈ వేడి పళ్ళ ప్రాప్తం రెడీగా ఉంచాను బ్రదర్ చూడరా ఎంత ఫ్రెష్ గా ఎదుర్కొచ్చాం ఏంట్రా నస రే మనం గప్చుకు తాగేద్దాం మీది పడి రక్కేస్తారా చూసే వాడు తాగడం మన తాగనివ్వడు అంత గడ్డి బాములో కుక్కతంతరా ఏం చేతంటావు నాలుగు రోజుల నుంచి అమ్మగారి దర్శనాలు లేవు కదరా అదే ఆ సంగతి అవును అమ్మగారి ప్రదర్శన ఈ రోజు అక్కడ ఉండాలరా నేను పోస్టర్ చూశాను ఎక్కడ కళాక్షేత్రలో కుట్టేరా Oh, no.
భోగం